హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చికెన్ తినడం వల్ల కలిగే లాభాలు మరియు అపాయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి చికెన్ చాలా సంవత్సరాల నుండి తింటూ ఉన్నారు చికెన్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అపాయాలు కూడా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మొదటగా కోళ్లను పాలించే జంతువుల్లాగా పెంచుకునే వారు ఆ తర్వాత కోళ్లను మాంసంగా చేసుకొని తింటున్నారు చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు వారు మొదటగా చికెన్ పేరుని ఎత్తుతుంటారు చికెన్ని దేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు మనం ఇప్పుడు చికెన్ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం మొదటగా చికెన్ ప్రోటీన్స్ సంపూర్ణంగా కలిగి ఉంటుంది ప్రోటీన్ మన శరీరానికి ఒక మహత్వపూర్వమైన పోషణ సంపూర్ణంగా కలిగిన ఫుడ్స్లో చికెన్ కూడా వస్తుంది వంద గ్రాముల చికెన్లో పద్దెనిమిది గ్రాముల వంద గ్రాముల చికెన్లో పద్దెనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మన మెమొరీ పవర్ని పెంచడానికి అలాగే శరీరాన్ని దృఢంగా చాలా బలంగా ఉంచడానికి కూడా ఈ ప్రోటీన్ సహపాడుతుంది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇందులో ఉండే మినరల్స్ మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతాయి మీరు దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లయితే ఉడకబెట్టిన చికెన్లో మిర్చి వేసుకొని తిన్నట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది చికెన్ని రెగ్యులర్గా తిన్నట్లయితే బరువు త్వరగా పెరుగుతారు అంతేకాకుండా బరువును తగ్గించి స్లిమ్గా తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే చికెన్ వల్ల మన శరీరానికి సంపూర్ణంగా ప్రోటీన్స్ వస్తాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి చికెన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా హార్ట్కి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి చికెన్ బాగా ఉపయోగపడుతుంది చికెన్ అలాగే ఫిష్ రెండిట్లో సమానంగా ఉంటాయి ప్రోటీన్స్ చికెన్ నియమిత రూపంలో మాత్రమే సేవించాలి లేదంటే హార్ట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి మాంసాహారులు ఎక్కువగా మాంసాన్ని సేవించినట్లయితే వారికి కొలెస్ట్రాల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఫ్రెండ్స్ చికెన్ కంటే పొగతో కాల్చిన చికెన్ని ఎక్కువగా తింటూ ఉంటారు దానివల్ల ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి మరియు చెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కోడి త్వరగా పెరగడం కోసం దాని హానికరమైన ఇంజెక్షన్స్ని ఇస్తుంటారు అది మనుషులకు ఎంతో హానికరమైంది ఫ్రెండ్స్ కొంతమంది చికెన్ని పచ్చిగా తింటూ ఉంటారు దానివల్ల స్కిన్పై తెల్ల మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి